వంటింటి వ్యర్థాలను ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారా? సింపుల్గా చెత్తబుట్ట వేసి చేతులు దులుపుకుంటున్నారా? అయితే మీ ఆలోచన మార్చుకోవాల్సిందే. ఇంతకీ ఏం చేయాలంటారా? వాచ్ దిస్ స్టోరీ. వంటింట్లో వ్యర్థాలతో సేంద్రియ ఎరువు. కంపు కొట్టకుండా జాగ్రత్తలు చెబుతున్న నిపుణులు. కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు, ఆకుకూర వ్యర్థాలు, అంతెందుకు? మిగిలిపోయిన అన్నం, కూరలు, ఇంకా చెప్పాలంటే కుళ్ళే స్వభావం ఉన్న ఏదైనా కంపోస్ట్ తయారీకి వాడచ్చు. రోజు వంటింటి వ్యర్థాలను ఇంటి బయట అమర్చిన డబ్బాలలో వేస్తే 90 రోజుల్లో చక్కటి కంపోస్ట్ తయారవుతుంది. ఈ సేంద్రియ ఎరువు, సేంద్రియ రసాయనాలతో ఇంటి అవసరాలు తీర్చే కూరగాయలను సహజ సిద్ధంగా పండించుకోవచ్చు. ఈ చిన్న ఒక వాట్ ఎవర్ మెకానిజం నుండి మేము మా ఇంట్లో ఉన్న ఆర్గానిక్ వేస్ట్ బయటపడే కదా సదుపయోగపడించుకుందుకు ఒక వెంచర్. దిస్ ఇస్ ఆర్ కంపోస్టర్. ఈ కంపోస్టర్స్ రోజు మా ఇంట్లో వస్తున్న ఆర్గానిక్ వేస్ట్, ఫుడ్ వేస్ట్ ఇవి ఏమైనా ఎక్సెప్ట్ ఫర్ ప్లాస్టిక్స్ దీంతో చేసుకున్నామంటే మా గార్డెన్ కూడా, అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉండొచ్చు, చిన్న చిన్న ఇళ్లలో కూడా మేము ఇప్పుడు ప్లాంట్స్ పెట్టుకోవాలనుకుంటే దానికి బయట నుండి కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ ప్యాక్ అయ్యి ఇక్కడ నుండి మేమే తయారు చేసుకోవచ్చు. లైక్ వెజిటబుల్ పీల్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అవన్నీ ఇట్లా యూస్ చేయొచ్చు, మనం యూస్ఫుల్గా వాడచ్చు మళ్ళీ ప్లాంట్స్కి అంతా, విచ్ ఈస్ వెరీ వెరీ నైస్ కాన్సెప్ట్ అనిపిస్తుంది నాకు. అది నేను డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు నేను మా ఇంట్లో వాడాలనుకుంటాను, యూస్ చేయాలని. ఈ ఐడియా చాలా బాగుంది, చాలా నచ్చింది. అది అంటే నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది చూసాక, అండ్ హోప్ అందరం కూడా దీన్ని స్టార్ట్ చేస్తే ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది. వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. వ్యర్థాలను డస్ట్బిన్లో వేయకుండా ఉండడం వల్ల ఓవైపు ఎరువు తయారవుతుంది, మరోవైపు మున్సిపాలిటీకి భారంగా మారిన చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పైగా మున్సిపాలిటీ వాళ్ళు సేకరించిన చెత్తను అంతటినీ డంపింగ్ యార్డ్కి తరలిస్తారు. ఆ చుట్టుపక్కల దుర్గంధం వెదజల్లి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతోంది. డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కంపోస్ట్ ప్రక్రియ మొత్తం ఎవరింట్లో వాళ్ళు చేస్తే కాలుష్యాన్ని తగ్గించవచ్చంటున్నారు నిపుణులు. వేస్ట్ ని రీసైకిల్ చేసుకోవడానికి కంపోస్టింగ్ అనే ఒక పద్ధతి ద్వారా మనం రోజుకి మన ఇంట్లో నుంచి వెలువడే కిచెన్ వేస్ట్ లేదా ఆర్గానిక్ వేస్ట్ని రీసైకిల్ చేసుకోగలుగుతాము. ఈ ఆర్గానిక్ వేస్ట్ నుంచి వెలువడే పాయిజనస్ గ్యాసెస్ ఏవైనా ఉన్నాయో లేదా దీనివల్ల కలిగే ఎన్నో అనర్థాలని మనము మన కంటితో రోజు చూస్తుంటాం కానీ దాన్ని పట్టించుకోము. కానీ అది కాలక్రమేపీ లాస్ట్కి ఎప్పుడైతే ల్యాండ్ ఫిల్ లేదా డంప్ యార్డ్లకు వెళ్తుందో అక్కడ మన సాయిల్ని, ఎయిర్ని, వాటర్ని పొల్యూట్ చేసి అది కాలక్రమేపీ మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి చాలా ఇఫెక్ట్స్ కాజ్ చేస్తుంది. దాంట్లో మనము నీటి పొల్యూషన్ ఒకటి, గాలి పొల్యూషన్ ఒకటి, అలాగే సాయిల్ పొల్యూషన్ ఒకటి ముఖ్యం. సో వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవడానికి మనం ఏకైక మార్గం అర్బన్ లైఫ్లో ఏముంది అంటే కంపోస్టింగ్. రోజుకి అట్లీస్ట్ ఒక ఇంటి నుంచి వెలువడే 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు కిచెన్ వేస్ట్ని ఈ కంపోస్టర్ ద్వారా మనం రీసైకిల్ చేసుకోగలుగుతాము. ఈ కంపోస్టర్ ద్వారా రీసైకిల్ చేసుకోబడిన ఆర్గానిక్ వేస్ట్ కంపోస్ట్గా తయారయ్యి ఆ కంపోస్ట్ని మనము సేంద్రియ ఎరువులాగా మన మొక్కలకి వాడుకోవచ్చు. అసలే ఇరుకిళ్ళు. అపార్ట్మెంట్లలో దుర్గంధం రాకుండా కంపోస్టింగ్ ఎలా చేయొచ్చు అన్న సందేహం చాలామందికే వస్తుంది. అలాంటి వారికి కూడా సమాధానం చెప్తున్నారు నిపుణులు. నిలువుగా ఒకదానిపై మరొకటి 3 డబ్బాలు అమర్చాలి. మైక్రోబియల్ పౌడర్ కలిపిన కోకోపీట్ ఎరువు వేయాలి. దానిపై వంటింటి వ్యర్థాలని వేయాలి. ఆ పైన మళ్ళా కోకోపీట్ ఎరువును వేసి ఓ న్యూస్ పేపర్ అమర్చాలి. అలా నిండిన డబ్బాను మధ్యలోకి మార్చి మధ్యలోని డబ్బాను పైకి పెట్టాలి. అది నిండాక ఆ చెత్తను మధ్యలోని డబ్బాలో పోయాలి. అది నిండాక అట్టడుగున ఉన్న డబ్బాలోకి వేయాలి. ఇలా చేస్తే 3 నెలల్లో చక్కటి కంపోస్ట్ తయారవుతుంది. పెద్ద మొత్తంలో చెత్త ఉత్పత్తి అయ్యే ఇళ్లలో, అపార్ట్మెంట్లలో పెద్ద డబ్బాలను వాడడం
వాటికి అమర్చిన ట్యాప్ ద్వారా సేంద్రియ రసాయనాన్ని కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. రసాయనాన్ని, ఎరువును ఇంటి పంటలకు, పూల మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ట్రై చేస్తారా? పంటింటి వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులను, సేంద్రియ రసాయనాలను తయారు చేయడమే ఈ కంపోస్టింగ్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో తయారు చేసినటువంటి ఎరువుల నుంచి ఆరోగ్యకరమైన వెజిటబుల్స్తో పాటు కూరగాయలను పండించుకోవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సిటీల్లో నివసించే వారికి, ముఖ్యంగా అపార్ట్మెంట్లో నివసించే వారికి ఇది ఒక మంచి వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్గా ఉపయోగపడడంతో పాటు పర్యావరణాన్ని కాపాడడానికి కూడా ఒక మంచి ప్రక్రియ అని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.